ప్రైజ్ లార్డ్ మీందరికి దేవుని నామంలో అందరందరూ బాగున్నారా? ఈ రోజు దినక వాగ్దానం తప్పక మీ చేత నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రేమించిన బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు ఈ రీతిగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. దావీదు ప్రార్థన చేస్తూ యెహోవా నా సహాయానికి త్వరగా రాయా అని ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మీరు కూడా శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఎంతగానో కుటుంబంలో ఆందోళన కలుగుతున్నప్పుడు, ప్రతి ఒక్క స్థితిగతుల్లో యెహోవా త్వరగా రమ్ము, నాకు సహాయం దయచేయి అని చెప్పి ప్రార్థన చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే, శ్రమ కలగగానే, బాధ కలుగుతుంటే, కుటుంబంలో ఇబ్బంది కలుగుతుంటే ప్రార్థన చేయకుండా చాలామంది ఉంటారు. కానీ దావీదు మాత్రం ఆ రీతిగా లేడు. దావీదు గారు ఏ రీతిగా ఉన్నారంటే, ఆయన శ్రమ సంభవిస్తే వెంటనే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మీకు కూడా సహాయం అవసరం. మీకు కూడా దేవుని సహాయం మాత్రమే అవసరం. నీ కలుగుతున్న సమస్యని, నీ కలుగుతున్న బాధని దేవుడు మాత్రమే తొలగించగలడు. కనుక నీవు తప్పక దేవుని సహాయాన్ని కోరు. దేవుడు తప్పక నీకు మేలు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు నేరుగా దేవునితో చెప్పవలసిన మాట, దేవా నాకు సహాయానికి రా, యెహోవా నాకు త్వరగా సహాయం చేయి అని చెప్పి బ్రతిమిలాడటం నేర్చుకో. దేవుడు తప్పక అద్భుతముగా దేవుడు సహాయం చేస్తాడు. ఎంతోమంది భక్తులు కూడా అదే రీతిగా ప్రార్థన చేశారు. శ్రమల్లో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగా దేవుడు మేలు చేశాడు. నీకు కూడా అదే రీతిగా దేవుడు మేలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రేమిని బిడ్డలారా, ఇకనైనా నీ మనసు మార్చుకొని నీకు శ్రమ కలగగానే మోకాలేసి ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు తప్పక నీకు సహాయాన్ని ఇస్తాడు. ఆయన సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీళ్లు కార్చి ప్రభు దగ్గర గోజాడు. దేవుడు తప్పక మేలు చేస్తాడు. మంచిది, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో నేరుగా నిబిడులతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నిజమే, నువ్వు సహాయం చేసే దేవుడు ప్రభువా. కానీ నిబిడులు ప్రార్థించక నీ సహాయాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు. మీరు ఈ ఉదయకాల సమయంలో తెలియచేస్తున్నారు, ప్రార్థన చేస్తే తప్పక మీరు సహాయాన్ని అందించే దేవుడు. దావీదు అది గుర్తెరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభు ఎన్నో మేలులు పొందుకున్నాడు. అదే రీతిగా నిబిడులు ఈ రోజు నుండి మోకరిల్లి ప్రభు నిన్ను ఏదైతే సహాయం కోరుతూ ఉన్నారో ప్రతి ఒక్కరికి సహాయం మీరు దయచేయమని, కృపా కనికరం చేత నింపమని, వారి బాధల్లోండి, ఇరుకుల్లోండి, ఇబ్బందుల్లోండి అయా వారిని నేను విడిపించి, విశాలపరిచి, వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని, ప్రతి విషయంలో అయా మీరు తోడుగా ఉండమని, అయా విధ కాలపు నేను వాగ్దానాన్ని తప్పక నిబిడ్ల జీవితంలో నెరవేర్పు కలుగు చేయమని ఏసయ్య నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమని దినబిళ్ళారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రేమని దినబిళ్ళారా, ఈ పరిచర నిమిత్తమై మీరు మాకు సహకరించాలని ఆశ మీకుండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.